నాలుగు పదమూడు చూడండి. మరియు ఆయన దృష్టికి మరియు ఆయన దృష్టికి మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము కనపడని స్పష్టము స్పష్టము ఏదియు లేదు ఏదియు లేదు మనం ఎవనికిని లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అక్కడ ఏమంటున్నారు చెప్పండి. మరియు ఆయన దృష్టికి కనపడని సుష్టము ఏదియు లేదు ఏదియు లేదు మనము ఎవనికి ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది తేటగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము ఎప్పుడు ఎవరికి దేవుడే అంటున్నారు చెప్పండి లెక్క అప్పగించాలో మనము లెక్కలు అప్పగించవలసిన వారిగా ఉన్నాము. మరియు ఆయన దృష్టికి కనపడని సుష్టము ఏది లేదు మనము ఎవరికి లెక్కలు అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది ఉన్నది తేటగా కనపడుస్తున్నది. ఆయన సమస్తము తేటగా చూడగలిగిన వాడు. ఈ లోకాన్ని సృష్టించినప్పుడు నోటి మాటలతో సృష్టించాడు. ఈ లోకములో మానవుడిని ఎలా సృష్టించాడు చెప్పండి. నేల మట్టితో దేవుడు సృష్టించి నాస్తిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని దేవుని లేఖనం చెప్తున్నారు. కనుక దేవుడు ఈ లోకములో మానవుడు ఆయన ఈ లోకములో ఉన్న సృష్టి యావత్తు మీద అధికారి అయి ఉన్నాడు. వారందరూ కూడా ఈ లోకములో ఉన్న మానవుడు సృష్టి యావత్తు మీద అధికారత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారం. కానీ ఈ అధికారం మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడేమంటున్నారు చెప్పండి. ఆ దేవుని దృష్టిలో నీవు లెక్కలు అప్పగించాలి. ఆ లెక్కలు అప్పగించాలనే విషయం నీకు తెలిసి ఉన్నదా? ఆయన కన్నులకు మరుగులేక తేటగా ఉన్నది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు అక్కడే ఉంటున్నారు చూడండి. ఆయన దృష్టికి యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును ప్రతి స్థలము మీద ఉన్నవి చెడ్డవారిని మంచి వారిని కూడా అవి చూచుచూ ఉండును అవి సూసుసు ఉన్నాయన్న. చెడ్డవారిని మంచి వారిని అందరిని కూడా చూచుచూ చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటాం ఎందుకంటే అలాంటి చెడ్డ పనులు చేసే వారిని దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే చూస్తే మరి ఏది అతనికి తీర్పు రాదే అని అనుకుంటాం మనం. ఆయన చూస్తున్నాడు. ఒక సమయం అనేది ఉన్నది. అతనితో మాట్లాడవలసిన సమయం ఉన్నది. కనుక అంతవరకు కూడా నీకొక సమయం ఉంది, నాకొక సమయం ఉంది, సర్వ సృష్టికి కూడా ఒక సమయము ఉన్నది. కనుక అది తేటగా ఆయనకు బయలుపరచబడుచున్నది. ఎవరికి ఏ క్షణము ఏ రీతిగా హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అలాగే ప్రతి వారితో మాట్లాడాలన్నా అలాగే ఆయన తీర్పు తీర్చాలన్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం అనేది ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి మలాఖీ గ్రంథములో 3వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుడు అక్కడే ఉన్నారు చూడండి. మలాఖీ గ్రంథము 3:17 నేను నియమింపబోవు దినము నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరించును
కనికరింతునని కనికరించదనని సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అప్పుడు నీతిగలవారెవరు అప్పుడు నీతి కలిగినవాడు ఎవడు దుర్మార్గులెవరు దుర్మార్గులు ఎవరు దేవుని సేవించువారెవరు సేవించేవారు ఎవరు ఆయనని సేవించనివారెవరు సేవించనివారు ఎవరు మీరు తిరిగి కనుగొందురు మీరు ఆ దినము ఏం చేస్తారు చెప్పండి తిరిగి కనుగొంటారు దేవుడు అంటున్నాడు అక్కడ ఆయన ప్రతివారిని కూడా ఆయన చూస్తున్నాడు నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనయు ఉందురు తండ్రి తన సేవించు కుమారుని కనికరించునట్లుగా నేను వారిని కనికరించదను సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చెప్పుచున్నాడు ఆ రోజు దేవుడు ఒక సమయము ఇచ్చినప్పుడు ఆయనను సేవించే వారెవరు సేవించని వారు ఎవరు ఆయనను నిర్లక్ష్యత పెట్టేది ఎవరు ఆయనను ప్రేమతో ఆయనను ఆరాధించేది ఎవరు ఆ దినము మీరు చూస్తారు నాకు గ్రహింపు నేను కలిగి ఉన్నాను కనుక ఆ దినము మీ అందరి ఎదుట వారి భక్తిని నేను కనపరుస్తాను అంటున్నాడు దేవుడు కనుక దేవుడు ఈ లోకములో ప్రతి వారి విషయంలో మనం అనుకుంటున్నాం మన విషయాలలో మనం ఏమనుకుంటాం నేను ఎంత నీతిగా ఉన్నాను నాకెందుకు ఇన్ని బాధలు ఇన్ని శ్రమలు అనుకుంటాం పక్కనున్నవాడు అతను ఎలా బ్రతికేస్తున్నాడో చూడండి కనుక అతను ఎలా బ్రతికినా సరే అతనికి అన్ని మేళ్లుగానే ఉన్నాయి మరి నాకే ఎందుకు ఈ శ్రమలు నేను కూడా అలా బ్రతకాలని ప్రయత్నం చేసినా నేను బ్రతకలేకపోతున్నాను కనుక ఎందుకు నాకు ఈ శ్రమలు అని చెప్పి నీలో నీవు నాలో నేను అనుకోవచ్చు దేవుడు అంటున్నాడు అందరినీ చూస్తున్నాడు కానీ నీతిమంతులెవరు అనీతిమంతులెవరు ఒకరోజు వారికి ఈరికి మధ్యలో పరీక్ష అనేది ఉన్నది ఉన్న రోజున అప్పుడు నీవు వారు ఎక్కడుంటారో నీవెక్కడుంటావో అప్పుడు నీవు కనుగొని ఉంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటున్నాడు ఆయన నియమింపబోవు దినము వచ్చినప్పుడు ఆయన ఎదుట నీవు నిలబడే వ్యక్తిగా ఉండాలి అని ఎలా ఉండాలి చెప్పండి ఆయన ఎదుట నీవు నిలబడాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి నీ ప్రవర్తన దినదినము కూడా సరిచేసుకోవాలి ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే ఎలా ఉండాలి అనుదినము 1 యోహాను చూడండి 3:19లో చూడండి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన మీద దోష ఆరోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందుము సమాధాన పరచుకొందుము మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు అధికుడై సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయములో మన మీద మన యొక్క హృదయము దోష ఆరోపణ చేయబడుచున్నదు మనము దోషులుగా ఆయన ఎదుట నిలబడే శక్తిని ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో అది అప్పుడు ఆయన ఎదుట మనం ఏం చేయాలి చెప్పండి మన హృదయములను సమాధానపడమని చెప్తున్నారు ఈ మాటలని ఆయన ఎదుట మీరు దోషులుగా నిలబడకుండా నేను నా సన్నిధిలో మీరు లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు కనుక మీరు నా ఎదుట దోషులుగా ఉండకుండా నా ఎదుట మీ హృదయాలను సమాధాన పరుసుకునండి దేవునికి స్తోత్రము హల్లెలూయ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పక్కనున్న వారి విషయాలు మీరు ఆలోచన చేయొద్దు వాడేలా చేస్తున్నాడు నేను ఇలా చేయాలి ఆమె ఇలా చేస్తుంది నేను ఇలా చేయాలి అని అనుకోకండి
నేను సేవలోకి వచ్చినప్పుడు ఒకతను 7 వారాలు ప్రార్థన అంటే అప్పుడు 7 వారాలు ప్రార్థన పెట్టేవారు పెట్టినప్పుడు అతను అయితే అతను డ్రింక్ చేస్తాడు డ్రింక్ చేసి అతను అలా మానేసినట్లుగా అతను నాకు చాలా సార్లు చెప్పాడు చెప్పి ఆ మానేసాను నేనని చెప్పేవాడు చెప్పినప్పుడు నాకు మానేసాడనే కొద్దిగా అనిపించటలేదు కానీ మానేసాను అంటున్నాడు కనుక 7 వారాలు ప్రార్థనలో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రోజు అప్పుడు నేను బాగా ప్రార్థన ఉపవాసంతోనై అప్పుడు ప్రార్థన చేసేవారు ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక రోజు ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యం అక్కడ మొదటిగా నాకు దేవుడు ప్రార్థన చేస్తుండగా ఆ వాక్యము నాకు తమ ఆలోచనలు కనబడుతుంది ఆ చూడండి తమ ఆలోచనలు తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా యెహోవాకు కనబడకుండా లోలోపన లోలోపల వాటిని మరుగుచేయుచు వారికి శ్రమ వాటిని మరుగుచేసుకునే వారికి ఎంతో శ్రమ శ్రమ మమ్మును ఎవరు చూచెదరు మమ్మలను ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను మా పని ఎవరికి తెలియను అనుకొని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి తమ క్రియలు జరిగించే వారికి శ్రమ శ్రమ అనే వాక్యాన్ని ఆ రోజు నాకు దేవుడు బయలుపరిచారు ఈ వాక్యాన్ని ప్రకటించా ఆ తర్వాత ఇక వాక్యం మాట్లాడుతూ ఉన్నాను అంతా అయిపోయింది అతని స్వభావాలన్నీ కూడా అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఈ వాక్యం మాట్లాడగానే అతనిలో నాకు ఎంతో కలవరం కనబడుతుంది సరే అంతా అయిపోయింది ప్రార్థన అయిపోయింది ఎవరి వెళ్ళిపోతున్నాం అయితే వెళ్ళిపోతూ ఉండగా ఒక మాట చెప్పాడు నాకు నేను తప్పు చేశానండి అన్నాడు ఏమిటి తప్పన్న అంటే నేను మానేస్తాం మానేశాను కానీ ఈరోజు మాత్రం నాకు ఎందుకనో నా మనస్సు దాని మీద లాగింది కనుక తీసుకొచ్చి ఇంట్లో ఒక ప్రక్కన పెట్టుకున్నాను డ్రింక్ తర్వాత చేద్దాం అనుకుని కనుక మీరు ఈ వాక్యం చెప్పారు ఇక నేను మీ ఎదుట నిలబడే శక్తి నాకు లేకుండా అయిపోయానండి ఇవాళ అంతా నాకు ఎంతో కలవరంగా ఉంది అని చెప్పాడు చెప్పినప్పుడు ఆ దేవుడు నీ అందు ఉన్నాడు కనుక నిన్ను సరిచేయటానికి ఎందుకంటే నీవు మరుగు చేసుకున్నది నీకు శ్రమాన్ని తెలియపరుస్తానికి ఈ వాక్యాన్ని నీకు ప్రకటించాడు కనుక ఇప్పుడైనా నీవు ఆ పని చేయవద్దు అని అంటే తప్పకుండా ఇక చేయనని మాటిచ్చి నిలబడ్డాడు దేవునికి సోదరము హల్లెలూయా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు మనం ఏం చేసినా ఎలా మాట్లాడినా సమస్తము కూడా ఆయన అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు కనుక దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎందుకు గమనిస్తున్నాడండి మనము ఆయన ఎదుట ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి ఏ దోషము లేని వారిగా నా బిడ్డలు అనుదినము సరిచేసుకుని వారికి ఇచ్చిన ఆయుష్కాల విలువలు గ్రహించి దినదినము వారికి ఇచ్చిన ఈ సమయంలో సరిచేసుకోవాలని వారికి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు అంటే నీవు సరిచేసుకుని ఆయన ఎదుట నిలబడాలని కానీ దేవుని కోపాన్ని మనము ఒక్కసారి ఎందుకంటే ఆయన కోపిస్తే ఒక క్షణము కూడా మనం నిలబడనే నిలబడలేము ఎందుకంటే ఆయన ఏమంటున్నారండి చూడండి కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు 21లో చూడండి 50:21లో ఆయన ఏమంటున్నారు చూడండి ఇట్టి పనులు నీవు చేసినను ఇట్టి పనులు నీవు చేస్తున్నా నేను మౌనినై ఉంటిని నేను మౌనముగా ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి సంగతులన్నీ కూడా నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను నిన్ను ఒక రోజు నేను గద్దించేదను గద్దిస్తాను దేవుని మరచివారులారా అప్పుడు ఒక రోజు మనల ఈ వరుసగా ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి గద్దిస్తాడండి
దేవుని మరిచేవారలారా ఆ దీని యోచించుకొనుడి యోచించుకొనండి లేని యెడల లేని యెడల నేను మిమ్మును చీల్చివేయదును నేను ఆ రోజు మీకు శిక్ష విధిస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నారు కనుక వాటన్నిటిని ఆయన ఎరిగే ఉన్నాడు వీటన్నిటిని ఆయన ఏమంటున్నాడు చూడండి అన్నిటిని వరుసగా నీ ఎదుట ఉంచి ఒక రోజు నేను నిన్ను గద్దించేదను నీవు చేసే పనులన్నీ కూడా నాకు తెలుస్తూనే ఉన్నాయి దేవుడు తెలియదంటారు చెప్పండి మనం చేసే ప్రతి ఒక్కటి అన్నీ తెలుసు ఎహెస్కేలుతో దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు ఎహెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి 4వ వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అని వారు తెలుసుకొనినట్లు వారు తెలుసుకొనినట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని సెలవిచ్చుచున్నాడు అని నీవు వారికి ప్రకటింపవలెను నీవు వారికి ప్రకటింపవలెను ప్రకటించాలి యెహెస్కేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి అక్కడ ఎహెస్కేలు గ్రంథము 8 నరపుత్రుడా నరపుత్రుడా ఉత్తరము వైపు తేరి చూడమని నీవు ఉత్తరము వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవియగా యెహోవా నాకు సెలవివగా నేను ఉత్తర వైపు తేరి చూచితిని ఉత్తరము వైపున తేరి చూచితిని ఉత్తరము వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము పుట్టిస్తున్న ఈ విగ్రహము కనపడెను ఈ విగ్రహము నాకు కనపడెను అంతట ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా నీవు చూసుచున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా హేయ క్రియలు చూచితివా ఈ తట్టు తిరిగిన యెడల వీటికంటే అధికమైన హేయక్రియలు చేస్తున్నారు అక్కడ దేవుడు ఎహెస్కేలుతో మాట్లాడుతున్నాడు నరపుత్రుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఆ విననొల్లని ప్రజల మధ్యలోనికి వెళ్ళి నీవు వారితో మాట్లాడు వారి మధ్యన ఒక ప్రవర్త ఉన్నాడు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక వారు వినినా వినకపోయినా సరే ఈ విషయాలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నీ క్రియలన్నీ నీ ప్రవర్తన అంతా ఆయన కనులారా చూస్తున్నాడు ఆ విషయాన్ని వారికి తెలియచేయి ఎందుకంటే అట్టి క్రియలే వారు చేస్తుంటే అట్టి ప్రవర్తన వారు కలిగి ఉంటే ఆ పాపములోనే ఆ దోషములోనే వారు ఉంటే ఒకరోజు నేను వారిని ఏమన్నాను చెప్పండి వరుసగా వారి ఎదుట పెట్టి ఒకరోజు నేను గద్దిస్తా కనుక నేను నీతో మాట్లాడుతున్నా వారు ఈ మాటలు వినినా వినకపోయినా సరిచేసుకున్నా చేసుకోకపోయినా నేను ఉన్నాను చూస్తున్నాను వారి ఎదుట నేను ఈ అన్ని వరుసగా పెట్టి ఒకరోజు నేను గద్దిస్తాను కనుక నీవు వెళ్ళి ఆ వారితో మాట్లాడమని అక్కడ దేవుడు ఆ ప్రవర్తన ఏం చేస్తున్నాడు చెప్పండి తీసుకుని వెళ్ళి ఆ ప్రవర్త కనులకు కూడా చూపిస్తున్నాడు కనుక నా పరిశుద్ధ స్థలాన్ని వారు విడిచిపోయే హేయమైన క్రియలు వారు చేస్తున్నాడు దేవుణ్ణి ఆ పరిశుద్ధ స్థలములో లేకుండా చేసే హేయమైన క్రియలు వారు చేస్తున్నారు కనుక నీవు చూస్తున్నావా వారు చేసే పనులన్నీ నీవు కనులతో చూస్తున్నావా నేనేమన్నా వారి మీద నేరాన్ని మోపుతున్నానా నా కుమారుడా
అని చెప్పి మాట్లాడుతుండే ఎహెస్కేలు వారు చేసే ప్రతి ఒక్కటి చూసి కన్నీరు ఇడుస్తున్నాడు. దేవునికి సోద్రము అలా కనుక ప్రతి ఒక్కరి ప్రవర్తన ఆయన ఎరిగినవాడు, ప్రతి వారి సమస్య ఆయన తేటగా చూడగలిగిన దేవుడు. ఒకరోజు గద్దిస్తాడు, ఆ గద్దింపు మన మీదకి రాకక మునిపే నా బిడ్డలు తిరిగి వచ్చి వారి హృదయాలు సమాధానపరచుకుంటే నా ఎదుట నా బిడ్డలు ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒకటో సమయాలు చూడండి 13:13లో దేవుడు సౌలును ఏర్పాటు చేసుకుంటే సౌలు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడు అప్పగించిన ఆజ్ఞను అందుకు సమయేలు ఇట్లా నేను సమయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీకిచ్చిన ఆజ్ఞలను నీవు గైకొనక గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఆ నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు సదాకాలము నిన్ను స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. అయితే నీ రాజ్యము నీ యొద్ద నిలవదు. నిలవదు. యెహోవా యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల అనుసారమైన మనసు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు. కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీకు ఆజ్ఞాపించినవన్నీ నీవు గైకొనపోతివి. లేదు, దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఆజ్ఞాపించి ఏ విధముగా రక్షణ ఇచ్చాడు, ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడ్డావు, అవన్నీ కూడా మరిసిపోయి ఆయన ఆజ్ఞలను నీవు నిర్లక్ష్యత చేసి నీవు తిరుగుబాటు చేసి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు నీవు తిరుగుబాటు చేస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఆయన తీసివేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి అర్హత లేని నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి నిన్ను అభిషేకించాడు. కానీ ఆయన ఆజ్ఞల కొరకు ఆయన ఇచ్చిన ఆలోచనల కొరకు నీవు కనిపెట్టుకొని కనిపెట్టుకోలేకపోయావు. కనుక దేవుడు నీ యొద్ద నుండి నీకు ఇచ్చిన అధికారాన్ని తీసివేస్తున్నాడు అని చెప్పినప్పుడు సౌలు ఎంతగానో కన్నీరు విడిచాడు. నేనేం చేశాను అని అక్కడ మరి సమయలు గారితో అంటున్నాడు. నేనేమి చేశాను చెప్పండి అంటున్నాడు. ఇంకా చేసింది కాక ఏమంటున్నాడు చెప్పండి, నేను ఏమి చేశాను అది నాకు చెప్పమని అక్కడ సమయలు గారిని అడుగుతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు చూడండి 15:22లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చూడండి, 15:22లో అక్కడ ఏమంటున్నారు చూడండి. ఒకటి సమయలు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా ఆలోచించుము బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు ఆజ్ఞలను నీవు గైకొనుటయే పొట్టేళ్ళకు అర్పించుటకంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగుపరచుట అక్కడ మూర్ఖతము నీవు అగుపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము దేవుడు అంటున్నాడు దేవుని ఆజ్ఞ నీకు ఏది ఇచ్చున్నాడు, ఎలా నిలబడమన్నారు, ఎలా వెళ్ళమన్నారు, ఎలా నీవు ఏ పని నీకు అప్పగించాడు ఆ పని నీవు చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అది చేయకుండా నీవు వచ్చి బలులు అర్పించి ప్రార్థన చేసి నీలో నీవే ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను బలులు అర్పిస్తున్నాను ఆ దేవుడు క్షమిస్తాడు అని నీవు అనుకుంటున్నావు. ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన మాటను త్రోసివేసి ఆయన మాట మీద ఆజ్ఞ మీద తిరుగుబడి ఆ తర్వాత మరలా వచ్చి బలులర్పించి ప్రార్థన చేసి నీవు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? కనుక అదే నీవు బలులర్పించుట కంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి, అనేకులు వారి ఇష్టం ఏదైనా సరే మేము చేయగలం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం,
అలాగే అనేక మంది పాస్టర్లు కూడా ఈ రోజు అదే విధముగా శలామనైపోతున్నారు కనుక నేను యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పుడు కొంతమంది పాస్టర్లు చూశాను నేను బయట ప్రపంచం నాకు తెలియదు కానీ మరి నేనైతే దేవుని మాట మీద ఆయన చెప్పాడు ప్రతి ఒక్కటి నాకు చేస్తున్నాడు అలాగే ఆ క్షణములో నేను యెరూషలేము వెళ్తాను అని నేను అనుకోలేదు కనుక దేవుడు అన్నాడు నువ్వు వెళ్తావు అన్నాడు ఏనాడు నేను డబ్బులు కట్టాను అవన్నీ కూడా అయిపోయి ఆఫీసులు కూడా గల్లంత అయిపోయి కనుక ఆ మనుషులు కూడా ఇక్కడ లేరు ఆ ఆఫీస్ లేదు వారు నేను కట్టిన ఆఫీస్ తాలూకా మనుషులు కూడా లేరు కానీ దేవుడు అన్నాడు నువ్వు వెళ్తావు అన్నాడు ఎలా వెళ్తాను